హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి జన్ప్యాక్ట్ సంస్థ నుండి అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా బల్క్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది జెన్ సంస్థకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ అండి ఇందులో మనకి అసోసియేట్ ఎనలిస్ట్ కి సంబంధించిన జాబ్ రోల్స్ యొక్క ఫ్రెష్ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది సో మే టెన్త్ నా యొక్క రిక్రూట్మెంట్ని ఈ వెబ్సైట్లో పోస్ట్ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ పోస్ట్ చేసినటువంటి డేట్ మే టెన్త్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ బేసిస్ మీద ఆపరేషన్స్ సెక్షన్లో మీరు పనిచేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈబీటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సీ ఆర్ ఎంఎస్సి లేదా ఎంబీఏ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పర్టికులర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అలాగే పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు కూడా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ జాబ్ రోల్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డెవలప్ రాబర్స్ట్ స్ప్రెడ్షీట్ మోడల్స్ విత్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్పుట్స్ క్యాల్క్యులేషన్స్ అండ్ ఫైనల్ అవుట్పుట్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే స్ట్రైవ్ ఫర్ కస్టమర్ డిలైట్ ఎవ్రీ టైమ్ అండ్ మినిమైజ్ ఆర్ ఎలిమినేట్ స్కోప్ ఫర్ కస్టమర్ డిస్ డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా కొలాబరేట్స్ కొలాబరేట్ విత్ క్లయింట్స్ అండ్ టీమ్ ఇన్ ది డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రిపోర్టింగ్ సొల్యూషన్స్ యూజింగ్ ఎక్సెల్ అండ్ వీబీఏ అనేటువంటి ఈ పర్టికులర్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మీరు పని చేయాల్సి ఉంటుంది ఇంకా డెవలప్స్ వ్యాలిడేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ క్వైరీస్ డెవలప్స్ కాంప్లెక్స్ రిపోర్ట్స్ అండ్ పర్ఫార్మ్స్ డేటా అనాలిసిస్ దట్ ఆన్సర్స్ బిజినెస్ క్వశ్చన్స్ ఫర్ అవర్ కస్టమర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఈ విధమైనటువంటి ఇక్కడ జాబ్ రోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు సింపుల్గా ఈ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో దట్ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు శాలరీస్ అయితే ఉంటాయండి సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఏ ఇయర్లో అవుట్ అయినా కూడా ఈ జాబ్ రోల్స్కి అయితే అప్లై చేయండి సో మీరు అప్లై ఆన్లైన్ అనేటువంటి లింక్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అది మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి మీకు ఆల్రెడీ పర్టికులర్ జన్ప్యాక్కి సంబంధించినటువంటి ఒక జన్ప్యాక్ డాట్ టాలియో డాట్ నెట్ అనేటువంటి ఒక వెబ్సైట్లో మీకు ఒక అకౌంట్ కలిగి ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు లేదా మనకి ఇక్కడ గూగుల్కి సంబంధించిన అకౌంట్స్ కూడా ఇచ్చారు గూగుల్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫోర్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో అసోసియేట్ ఎనలెటిక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ కోడ్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది సో మీకు సంబంధించి ఫస్ట్ మీరు మీకు సంబంధించిన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తర్వాత కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి థర్డ్ స్టెప్లో అవి మీరు ఫిల్అప్ చేసి ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ని రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన ఇమెయిల్ ఐడి మీ నేము అలాగే మీకు సంబంధించినటువంటి మీ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వాలి అలాగే మీరు ఆల్రెడీ కంపెనీలో పని పని చేస్తున్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ యొక్క నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు నో అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ ఎంప్లాయర్ నంబర్లో జీరో అని చెప్పేసి యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు సో నేను ఇక్కడ జీరో యాడ్ చేశాను మీరు చూడొచ్చు తర్వాత మీకు సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ రెసిడెన్సు స్టేటు రీజియన్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు లాంగ్వేజెస్కి సంబంధించి మీకు ఉన్నటువంటి ప్రొఫిషియన్సీ ఓకే సో ఇక్కడ మీకు సంబంధించి లాంగ్వేజ్ వన్ వచ్చేసి మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొఫిషియన్సీ ఏంటనే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్కిల్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఈ పర్టికులర్ జాబ్ రోల్కి రిలేటెడ్గా ఉండే విధంగా స్కిల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టెప్పై క్లిక్ చేస్తే సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ స్టెప్లోకి వెళ్తాం ఇందులో మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఆ తర్వాత జనరల్ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు ఇంకా రివ్యూ అండ్ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి మీ యొక్క అప్లికేషన్ లిస్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మీకు మెయిల్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్